పుట్టిన కవల పిల్లలకి ఇలా జరుగుతాదని నేను కళ్ళ కూడా అసలు ఊహించలేదు. నేను చిన్నప్పటి నుంచి నేను ఏది కోరుకున్నా సరే జరగదు అంటూ ఎమోషనల్ అవుతూ కన్నీళ్ళు పెట్టుకుంటూ వచ్చేసరి మంచు మనోజ్. అయితే మంచు మనోజ్, భూమా మౌనిక మన టాలీవుడ్లోని వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ అని చెప్పుకోవచ్చు. లాస్ట్ ఇయర్ మార్చిలో మనోజుల మౌనికల వెడ్డింగ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి సంబంధించిన ఎంతో ఘనంగా జరిగింది. ఇద్దరికి కూడా ఇది రెండవ పెళ్లి. మౌనికకి ఆల్రెడీ ఒక బాబు కూడా ఉన్నాడు. బాబు పేరు దైరవ నాగరెడ్డి. దైరవ నాగరెడ్డి మౌనికకి మొదటి భర్త సంతానం అయినప్పటికీ మనోజ్ మాత్రం తన సొంత కొడుకులాగే చాలా బాగా చూసుకుంటాడు. అయితే మౌనిక ప్రస్తుతం ప్రెగ్నెంట్ అనే విషయం మనందరికీ తెలిసిందే. ఈ గుడ్ న్యూస్ని రీసెంట్గా మనోజ్ తన సోషల్ మీడియా వేదిక అభిమానులతో పంచుకున్నాడు కూడా. అయితే అప్పటి నుంచి కూడా మనోజులు మౌనికలు పుట్టబోయే బిడ్డ కోసం అటు మంచు ఫ్యామిలీతో పాటుగా ఇటు మనోజ్ ఫ్యాన్స్ కూడా ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ మహాశివరాత్రి రోజున అయితే 12 కవల మగ బిడ్డలకి జన్మనివ్వడం జరిగింది భూమా మౌనిక. అయితే పుట్టిన కవల మగ బిడ్డల్లో ఒక బిడ్డకి అనారోగ్యం ఏమాత్రం కూడా బాగోలేదు. ఇంక ఏ విషయం పైన అయితే మంచు మనోజ్ ఎమోషనల్ అవుతూ, మా అన్నికి కవల బిడ్డలు పుట్టినట్లుగా నాకు పుట్టారు అనేసి నేను చాలా సంతోషం పడ్డాను, కానీ ఆ సంతోషం నాకు ఒక్క క్షణం కూడా లేకుండా పోయింది. నాకు పుట్టిన బిడ్డలో ఒక బిడ్డకు ఏమాత్రం కూడా అనారోగ్యం కూడా బాగోలేదు. నేను చిన్నప్పటి నుంచి ఏది కోరుకున్నా సరే ఇలాగ జరుగుతుంది, నాకు కళ కలగానే మిగిలిపోతుంది, నేను నా బిడ్డకి ఇలా జరుగుతుంది అనేసి నేను అసలు ఊహించలేదు అంటూ మంచు మనోజ్ అయితే ఎమోషనల్ అవుతూ కన్నీళ్ళు పెట్టుకుంటూ వచ్చేసాడు.